हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल एसएलएस फैशन वर्ल्ड वीडियो एंतगानो ट्रेंडिंग नारायणपेट सारीस चूपिस्तुन्नानु अंड दानी तो पाटुगा लहंगा सेट्स कूडा तीसुकोच्चेसानु वीटिल्लो मीकु एदी कावाली अन्ना हाउ टू ऑर्डर अन्ना सेम प्रोसेस स्क्रीन मीद व्हाट्सएप नंबर उंटुंदी चूडंडी मीकु नच्चिन प्रोडक्ट स्क्रीन शॉट चेसुकोंडी फोटोस अयिते मा दग्गर असलु उंडवु पिक अडगद्दु मल्ली मीकु नच्चिन प्रोडक्ट स्क्रीन शॉट चेसुकोनी व्हाट्सएप नंबर कु फॉरवर्ड चेसारंटे मेमु पूर्ति डीटेल्स इच्चेस्तामु सीओडी ऑप्शन लेदु मनी मुंदुगाने पे चेयाल्सि उंटुंदी पे చేసిన తర్వాత ఆ రిసిప్ట్ మాకు వాట్సాప్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ కూడా మెన్షన్ చేయండి అండ్ మీకు డిస్పాచింగ్ టైం అంటారా వర్క్ బట్టి ఉంటుంది 1 2 3 3 డేస్ లో డిస్పాచెస్ స్టార్టింగ్ ఇస్తాం వీలైనంత వరకు ఫస్ట్ అంటే సెకండ్ అయినా ఇస్తున్నాము ఇంకా లేట్ అయితే థర్డ్ డే ఫోర్త్ డే అవుతుందన్నమాట కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటే అండ్ అలానే మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి ఎడిటింగ్ కటింగ్ లేకుండా క్లియర్ గా వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే నార్మల్ గా డ్యామేజ్ వస్తే రాదు ఇన్ కేస్ డ్యామేజ్ వస్తే అదే వీడియోలో ఉండి ఉండాలన్నమాట నాకు చూపిస్తూ ఉండి ఉంటే నేను రిటర్న్ తీసేసుకుంటాం డ్యామేజే కాదండి ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే అదే వీడియోలో క్లియర్ గా ఉంది అంటే మాత్రం ఆ వీడియో మా పోస్ట్ చేస్తే నేను చెక్ చేసి రిటర్న్ తీసుకొని దానితో పాటుగా రిటర్న్ కొరియర్ ఛార్జెస్ కూడా మేమే పే చేస్తాం అన్నమాట అండ్ ఇంకొకటి అండి రెగ్యులర్ గా చెప్పేది సండేస్ అండ్ ఫెస్టివల్స్ ఎనీ టైం అంటే హాలిడేస్ ఎప్పుడు కూడాను మెసేజ్ చేయొచ్చు ప్లీజ్ అస్సలు మెసేజ్ చేయొద్దండి ఫస్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ కలర్ అని చెప్పాలి సో ఇదైతే చాలా ఇష్టపడతారు అందరూ సో అందుకని ఇదైతే నేను ఫుల్ స్టాక్ తెప్పించాను ఇప్పుడే కాదండి ఎవ్రీ టైం ఫుల్ స్టాక్ తెప్పిస్తూనే ఉన్నాను మళ్ళీ మధ్యలో కూడా అడిగిన వాళ్ళకి ఎవరికు రేర్ గా లేదని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి స్టాక్ ఉందనే చెప్తున్నాను ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాను ఈసారి అయితే ఇంకా బోలెడు ఎంత కలెక్షన్ తెచ్చాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఇద్దా పన్నా ఉంటుంది ఫస్ట్ పన్నా చూడండి నాకు ఇక్కడ కింద ఫ్లోర్ టచ్ అవుతుంది సారీ మనం వేసుకుంటే కింద కొంచెం టచ్ అవుతుంది కదా అలా టచ్ అవుతూ ఉంటే ఇంత హైట్ వస్తుంది ఇంత పన్నా ఉందన్నమాట సారీ వచ్చేసి ప్యూర్ నారాయణపేట అండి దీంట్లో ఇవే సారీస్ ని చాలా వరకు మెర్చడైజర్ అని కూడా చెప్తున్నారు మెర్చడైజ్డ్ అంటే పట్టు అన్నమాట అది అసలు అది వేరండి మనకు 2000 మహా అయితే 2500 3000లలో రాదు అది బట్ ఏంటంటే 1800 1900 2000 25 కూడా పెట్టేసి ఇదే సారీస్ ని మెర్చడైజ్డ్ అని చెప్తున్నారు కానీ ఇది ప్యూర్ నారాయణపేట కాటన్ అన్నమాట ప్యూర్ నారాయణపేట కాటన్ కి ఇలా వస్తుంది మొత్తం బాడీ మొత్తం ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ పై వైపు వచ్చేసి बॉर्डर इला वस्तु इकड़ एलिफेंट वा प्लेस मेबी पिकॉक रावचु अंत ओकोकसारी अला वीविंग से कदा मग्गाल मीद नेचिन भी मिशन वर्क उ कदा अलाइए का मिशन वीविंग का मग्गाल मीद पेट्टी नेस्तानन्न अला वाल नेचे इकड़ पीकॉक रावचु सम डिजाइन एदैना रावचु अला वस्तु अंड बॉर्डर 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 वे चूड़ पट्टू बॉर्डर अंडी इकड पट्टू वनि अब मेर्सिडाइज्ड अवुतुंदि अदि इंका कास्ट एक्कुवगा उंटुंदि इकड़ ओनली बॉर्डर मात्रमे पट्टू इस्तुन्नारन्नमाट इला वस्तुंदि बॉडी मोत्तम अंता कूडा काटन वस्तुंदि इदेंटंटे कोंचेम लाइट गा शैनिंग वच्चिनट्लंटे कोंचेम जिगेल्मनि अनि कादंडि क्लॉथ ते लुक वाइज कोंचेम हेवी लुक उंटुंदि प्यूर काबट्टि प्यूर काटन काबट्टि मंचि ग्रीन कलर वीडियो लो एमन्ना कोंचेम अटु इटु पड़ोच्चेमो बट एंटंटे करेक्ट गा नारायणपेट ग्रीन एला उंदो अदे कलर అన్నమాట బోర్డర్ ఇలా వస్తుంది ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ లైన్స్ కూడా ఒక్కొక్క దాంట్లో కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వచ్చు ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చి పోచంపల్లి ఇక్కతో డిజైన్ ఉంది కదా అది ఉంది కంచి డిజైన్ అండ్ ఇక్కడ పీకాక్స్ ఇక్కడ ఎలిఫెంట్ అంటే ఈ ఎలిఫెంట్ లేకుండా మొత్తం పీకాక్స్ రావచ్చు లేదంటే ఇక్కడ ఎలిఫెంట్ తో రావచ్చు అయి కొంచెం కొంచెం మార్పులు అనేది జరుగుతూ ఉంటాయి అయి పార్టిక్యులర్ గా ప్రతి దానికి ఇలా అని కాదు కొంచెం జస్ట్ కొంచెం అంటే ఇదే ప్లేస్ లో ఇక్కడ ఇది ప్లేస్ ఉంది కదా దీంట్లో పీకాక్ రావచ్చు ఈ లైన్స్ వచ్చేసి కొంచెం గ్రీన్ కలర్ లేదా లావెండర్ ఇంకొక బ్లూ కలర్ సంథింగ్ అట్లా రావచ్చు చెప్పలేను ఖచ్చితమైన కాదు రావచ్చు అని చెప్పుకొని ఇక్కడ బీడింగ్ ఉంది కదా ఇది కూడా కొంచెం మారచ్చు చాలా కొంచెం అన్నీ క్లియర్ గా ఫస్ట్ ఒకేసారి చెప్పేసాను అనుకోండి మిగతా సారీస్ అన్ని చూపించడం చాలా ఈజీ అవుతుంది పళ్ళు చూపిద్దాము అని చెప్పి ఇలా చూపిస్తున్నాను పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు లైన్స్ తో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి నాట్స్ ఇచ్చున్నారు చూడండి థ్రెడ్ మనం నాట్ చేసుకోవాలి ఇక్కడ అర్థమవుతుంది కదా క్లియర్ గా ఇదంతా కూడా థ్రెడ్ ఉంది లాగేసుకొని పట్టు సారీస్ కి మనం నాట్ చేసుకుంటాం కదా అలా నాట్ చేసుకోవాలి వేటికో రేర్ గా వేసి ఉంటారు వాళ్ళైతే అసలు వేసి ఉండరు ఏదో మేబీ ఒకదానికి అలాని పొరపాటు అంతే తప్పించి అసలు వేసి ఉండరు ఇలానే వదిలేసిస్తారన్నమాట ప్యూర్ నారాయణపేట అన్నమాట చూడొచ్చండి మీకు ఏంటంటే మెర్సిడైజ్ అన్నప్పుడు
इकड़े पोगन बटी कूस्ते अर्थम हो प्यूर् काटन इलाक वीडियो का रियल तरह अर्थम हो चूड़ी प्यूर् काटन मेर्सिडाइज्ड इकड़ काटन फुल शैनिंग तो पट क्लॉथ उ चूँ मन उपड़ पट मन की वेंकटगिरि पट इला वाट टाइप आफ् सिल्क मिक्स अला वस्तम पट मिक्स अदी डिफरेंस इकड़ चूसी कौचि प्यूर् नारायणपेट मेर्सिडाइज्ड इमिटेशन अने వీటిల్ ఇమిటేషన్ కూడా ఉన్నాయి కాకపోతే నేను ఇప్పటివరకైతే ఇమిటేషన్ తీసుకురాలేదు వీటిల్ ఇమిటేషన్ కూడా ఉన్నాయండి అవేంటంటే మాక్సిమం మనకు ఒక సారీ వచ్చేసి 700 టు 750 అలా పడుతుంది కాస్ట్ వచ్చేసి బట్ అది ఏంటంటే దీనికి దానికి వేరియేషన్ క్లాత్ అది థిక్ ఉంటుంది ఇది కొంచెం థిన్ ఉంటుంది అది వెయిట్ ఎక్కువ ఉంటుంది బరువు ఎక్కువ ఉంటుంది ఇది బరువు తక్కువ ఉంటుంది ఇది షైనింగ్ ఉంటుంది అది షైనింగ్ ఉండదు అండ్ అదేంటంటే మొద్దుగా ఉంటుంది చూడగానే అది ఒక టైప్ లో కొంచెం బూజల్ బూజల్ ఉన్నట్లు ఇది క్లాత్ సాఫ్ట్ గా చాలా బాగుంటుంది అండ్ సారీ వచ్చేసిది మీకు దగ్గర దగ్గరగా 6 మీటర్స్ వస్తుంది సారీ వచ్చేసి ఇన్ కేస్ మీకు బ్లౌజ్ కూడా యూస్ అవుతుంది అంటే మనం యూస్ చేసుకోవచ్చు లేదు అంటే విడిగా బ్లౌజ్ తీసుకోవచ్చు అండ్ దీంట్లోనే మరూన్ కలర్ అన్నమాట మరూన్ ఏంటంటే ఇది బ్లాక్స్ మీకు బ్లాక్ మిక్స్ మరూన్ వచ్చిందండి బ్లాక్ అండ్ మరూన్ వీవింగ్ అన్నమాట రెండు కలిపి వీవింగ్ బోర్డర్ అయితే ఇలా ఫుల్ గ్రీన్ వచ్చింది ఇదే ప్లేస్ లో ఫుల్ మరూన్ వచ్చేది కూడా ఉంటుంది నార్మల్ గా అయితే మొత్తం వచ్చేసి మరూన్ వచ్చి దాని మీద గోల్డ్ వీవింగ్ ఏదో వచ్చే ఉన్నాయండి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అన్నమాట ఇలా ఉంటుంది బోర్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పీకాక్ ఇక్కడ బోర్డర్ ఇది పీకాక్ ఇక్కడ ఎలిఫెంట్ అదే కొంచెం కొంచెం మార్పులు అనే జరగొచ్చు సేమ్ యాస్ ఇట్ ఇస్ ఫస్ట్ సారీ చూపించాను కదా గ్రీన్ సారీ సేమ్ అలానో అలానే అన్నమాట ఇప్పుడు ఈ సారీ గమనించొచ్చు కింద పీకాక్ ఎలిఫెంట్ వచ్చిందా ఇక్కడ బోర్డర్ చూడండి ఎలా వచ్చిందో ఇక్కడ బోర్డర్ వచ్చేసి చిన్న పట్టీలాగా వచ్చింది కొంచెం డిఫరెంట్ గా సింపుల్ గా ఇలా వచ్చింది ఇలా కూడా రావచ్చు అదే చెప్పాను కదా కొంచెం కొంచెం మార్పులు అనేది వాళ్ళు వీవింగ్ చేసేటప్పుడు వస్తుందన్నమాట అండ్ ఇది వచ్చేసి పల్లు పల్లు వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఏంటంటే మిషన్ అయితే అసలు ఒకటే ప్యాటర్న్ లో వచ్చేస్తుందండి ఇంకా ప్రాబ్లమే లేదు ఒకటి పెట్టేస్తే వర్ర అన్ని లాగేస్తుంది అదే కానీ ఇది వీవింగ్ కదా వాళ్ళు నేచేది కదా మగ్గాల మీద ఒకరు నేయారన్నమాట ఒకరు ఒక శారీ నేస్తుంటే ఇంకొక రోటి నేసేటప్పుడు కొంచెం కొంచెం మోడిఫికేషన్ కొంచెం కొంచెం మార్పులు అనేది వస్తాయన్నమాట వాళ్ళు చేనేత మగ్గాలు కదా నేచేవాళ్ళు కదా ఒక్కొక్క శారీ నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటండి వాళ్ళకి చాలా డేస్ పడుతుందంట ఈ శారీ నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్ యాష్ విత్ బ్లాక్ మిక్స్ ఒక పోగు వచ్చేసి యాష్ కలర్ ఉంటుంది ఒక పోగు వచ్చేసి బ్లాక్ కలర్ మిక్స్ లో ఉంటుందన్నమాట ఈ సారీ వచ్చేసి అన్ని కూడా చూడొచ్చు మీరు బోర్డర్స్ అనేది ఇక్కడ వచ్చేసి ఈ లైన్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూడండి అంటే ఫస్ట్ సారీకి దీనికి అట్లా లైన్స్ ఏమైనా డిఫరెన్స్ అవ్వచ్చు దీనికి అయితే యాజ్ యూజువల్ ఎలిఫెంట్ వచ్చింది పీకాక్ వచ్చింది పీకాక్ అండ్ కొంచెం పల్లి బోర్డర్ మేబీ ఇక్కడ పీకాక్ రావచ్చు అది కొంచెం కొంచెం మోడిఫికేషన్స్ అనేది ఉంటాయి అందుకనే ముందుగా చెప్తున్నాను అండ్ కలర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా బాగుంది కలర్ అయితే అన్ని కలర్స్ సెలెక్టెడ్గా తెచ్చాను అండ్ ఫుల్ స్టాక్ తెచ్చాను చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఒక్కోలా అని దీనికి చూసారా వాళ్ళే పళ్ళుకి మంచిగా నాట్ చేసి ఇచ్చారు ఇలా పళ్ళుకి వాళ్ళే నాట్ చేసి ఇచ్చారు థ్రెడ్ అంతా కూడా అదే చెప్పాను కదా రేర్గా ఏదో కొన్ని శారీస్కి నాట్ చేస్తారండి అని చెప్పి దీన్ని నీట్గా వేసి ఇచ్చేసారు మనకి పని లేకుండా ఇలా వస్తుందన్నమాట పళ్ళు వచ్చేసి సేమ్ ఒకటే ప్యాటర్న్ ఉంటుంది అంతా కూడా కాకపోతే కొంచెం కొంచెం ఆ బోర్డర్స్ ఏదైనా కొంచెం కొంచెం డిఫరెన్స్ రావచ్చు ప్యూర్ కాటన్ థ్రెడ్ ఇది చూస్తే అర్థమవుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇది అబ్జర్వ్ చేయండి ప్యూర్ కాటనా కాదా అని చెప్పేది అర్థమవుతుంది మీకు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇన్స్టాలో చూడొచ్చండి మీరు ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది అనేది ఇన్స్టాలో పెడతాను వీలైతేనే ఛానల్లో పెడతాను అండ్ లైనింగ్గా స్టిచ్చింగ్ చేసినవి ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసినవి కానీ అన్నీ కూడా ఫుల్ ఫీడ్బ్యాక్ ఉంది చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ అన్నమాట ఇలా వస్తుంది మొత్తం యాష్ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇదైతే చాలా మంది అడిగారు నన్ను గ్రీన్ అయితే ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఉంటుండే మెరూన్ ఉంటుండే ఈ బ్లాక్ మాత్రం మధ్యలో ఒకసారి అస్సలు దొరకలేదండి నాకు సో చాలా అడిగారు ఆ బ్లాక్ కలర్ సారీ కావాలి అని చెప్పి మళ్ళీ తర్వాత వచ్చింది బట్ అప్పుడు అడిగిన వాళ్ళకైతే కమింగ్ సూన్ అన్నాను సో ఇప్పుడు చూసి కాంటాక్ట్ అవ్వచ్చండి మంచి బ్లాక్ కలర్ కరెక్ట్ బ్లాక్ ఎలా ఉంటుందో అలా ఉంది దీనికి వచ్చేసి బార్డర్ మెరూన్ కలర్ ఇచ్చేసున్నారు ఇక్కడ చూడొచ్చు బార్డర్ అన్ని పీకాక్స్ వచ్చున్నాయి చూడండి నేను చెప్పాను కదా ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేరియేషన్ రావచ్చని ఇది మొత్తం పీకాక్స్ వచ్చున్నాయి ఇలా కూడా రావచ్చు అదే కొంచెం కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది పర్టికులర్గా అన్ని పీకాక్సే కావాలి పర్టికులర్గా అంత ఎలిఫెంట్ అంటే అలా పాసిబుల్ అవ్వదు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నిటికీ సేమ్ ఆజ్ ఇట్ ఈస్ పళ్ళు అండి బట్ దీనికైతే మనమే
థ్రెడ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఏదో ఒకటి మాత్రమే పొరపాటున నాట్ చేసి ఉంటారు. సారీస్ అన్నీ కూడా మీకు ఏంటంటే దగ్గర దగ్గరగా 6 మీటర్స్ వరకు వస్తుంది సారీ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక లైన్ వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి, ఒక లైన్ వచ్చేసి బ్లాక్ వీవింగ్, కొంచెం బ్లూ అనొచ్చు బ్రింజాల్ అనొచ్చు, రెండు కలర్స్లా కనిపిస్తుంది. కనిపించడం ఒకసారి ఒకలా కనిపిస్తుంది, ఒకసారి ఒకలా కనిపిస్తుంది. కాకపోతే ఒకటి వీవింగ్ అయితే బ్రింజాల్ కలర్, ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ వీవింగ్ అనమాట. కలనేత వీవింగ్ వచ్చేసి అందుకనే క్లియర్గా చెప్తున్నాను కలర్స్ అన్నీ కూడాను. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పళ్ళు ఇలా లైన్స్తో వచ్చేస్తుంది అనమాట. పళ్ళు వచ్చేసి దీనికి నాట్ చేస్తున్నారా లేదా, దీనికైతే ఇలానే థ్రెడ్స్ ఇచ్చేసున్నారు చూడండి, ఇలానే ఇచ్చేస్తున్నారు. అంటే మీకు ఖచ్చితంగా నేను చెప్పను నాట్ చేసి వస్తుంది అని చెప్పి, థ్రెడ్స్ అయినా ఇచ్చేస్తారు వదిలేసేలాగా, మనం ఇంటి వచ్చిన తర్వాత నాట్ చేసుకోవాల్సి ఉంటుంది. కలర్ అయితే ఇలా వస్తుంది, చాలా బాగుంది. బ్రింజాల్ కలర్ అనొచ్చు, లేదు అంటే బ్లూ అనొచ్చు, అంటే రెండు కొంచెం ఒక్కొక్కసారి ఒక్కో షేడ్లా కనిపిస్తుంది. నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది బ్లూనా బ్రింజాల్ అని చెప్పి, అందుకనే చెప్తున్నాను. కానీ కలర్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరూన్ కలర్, ఇది ఒక మరూన్ కలర్ అన్నమాట. ఇందాక చూపించింది ఇక్కడ అంతా బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఇది చూడండి గమనించండి మరూన్ కలర్, మొత్తం మరూన్ కలరు. ఇక్కడ పీకోక్, ఇక్కడ పీకోక్, ఇక్కడ పీకోక్ వచ్చింది. మేబీ ఇక్కడ ఎలిఫెంట్ కూడా రావచ్చు రాకపోవచ్చు, బార్డర్స్ అయితే సేమ్ అన్ని, కొంచెం కొంచెం మార్పులు అనేది రావచ్చు రాకపోవచ్చు. క్లాత్ క్వాలిటీ అయితే అసలు డిఫరెన్స్ ఉండదండి, సేమ్ క్వాలిటీ వస్తుంది. లెంత్ కూడా మీకు దగ్గర దగ్గరగా 6 మీటర్స్ వస్తుంది. వాళ్ళు వీవింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఏమైనా థ్రెడ్ లాస్ట్లో కొంత మిగిలిపోతుంది, ఇంకా ఇది యూస్ అవ్వదు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉన్న నేచేస్తారంట. అలాగా అలా నేర్చినప్పుడు ఏంటంటే మనకు ఇంకొంచెం ఎక్కువ రావచ్చు, 6-6:30 అలాగా. రీసెంట్గా నేను పంపించాను కదా, చాలా వరకు చెప్పారు నాతోటి, అక్క నాకు వచ్చేసి 6:30 పాయింట్ సారీ వచ్చింది, లెంత్ ఎక్కువగా వచ్చింది అని వస్తే అలా హ్యాపీనే. బట్ అన్నిటికీ రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు వీవింగ్ చేసేటప్పుడు మగ్గల మీద నేర్చేటప్పుడు థ్రెడ్ లాస్ట్లో ఉందనుకోండి, ఏదో కొంచెం అంత ఒక మూరాట్లాగా నేర్చేస్తారంట. అట్లానే ఇంకెందుకు వేస్ట్, అంత దూరం కొంచెం దూరం ఉంటే ఇంకా పనికిరాదంట వాళ్ళకి, పెద్ద రోల్లా ఉంటేనే యూజ్ అవుతుంది కాబట్టి, నేర్చేస్తారు కాబట్టి అప్పుడు కొంచెం ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఇలా ఉంటుందన్నమాట సారీ వచ్చేసి, చాలా చాలా బాగుంది. మెరూన్ కలర్ కలర్ వచ్చేసి సేమ్ పళ్ళు అండి, పళ్ళు విత్ హ్యాంగింగ్స్, సేమ్ హ్యాంగింగ్ అంటే అది దీన్ని చూడండి నాట్ చేస్తున్నారు హ్యాపీగా, ఇలా నాట్ చేస్తున్నారు. మనకి థ్రెడ్ ఇస్తారు, మామూలుగా అయితే మనం నాట్ చేసుకోవాల్సి ఉంటుంది థ్రెడ్ లాగా ఇచ్చేస్తే, దీనికి ఆల్రెడీ వాళ్ళు నాట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీ కలర్ సారీ అనమాట. సారీ వచ్చేసి హనీ కలర్ అంటే తేనె ఉంటుంది కదా అలా అనమాట, కొంచెం వీవింగ్ అనేది 2 షేడ్స్లో వస్తుంది హనీ కలర్కి ఎప్పుడు కూడాను. సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ బార్డర్ వచ్చేసి కొంచెం ఇలా ఉంది, ఎలిఫెంట్ పీకోకు ఇక్కడ వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ బార్డర్ అనమాట, అంటే కంచి వీవింగ్ మొత్తం కూడా బార్డర్ పట్టు బార్డర్ అండి. ఇక్కడ గ్రీన్ వచ్చింది, బట్ కొంచెం కొంచెం మార్పులు రావచ్చు, ఇక్కడ ఎలిఫెంట్ ప్లేస్లో పీకోక్ రావచ్చు, ఇక్కడ ఈ లైన్స్ కొంచెం మారచ్చు, అది కరెక్ట్గా చెప్పలేను అందుకనే ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి వీడియో క్లియర్గా వినేసి అప్పుడు తీసుకోండి, స్కిప్ చేయొద్దు వీడియో. వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి, దీనికి కూడా వాళ్ళు హ్యాపీగా నాట్ చేస్తున్నారు పళ్ళుకి వచ్చేసి థ్రెడ్స్, మనం నాట్ చేసుకునే పని అయితే లేదు. కాకపోతే ఇలా ఇప్పుడు ఈ సారీ చూపించాను కదా, దీనికి నాట్ చేస్తున్నాయి కదా, అన్ని సారీస్కి నాట్ చేసి చూపించిన సారీస్ అన్నిటికి నాట్ చేసి రావండి. థ్రెడ్ అలానే ఇచ్చేస్తారు మనం నాట్ చేసుకోవాలి, రేరు ఏదో ఒకటి అర మాత్రమే వాళ్ళు అలా నాట్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు లెహెంగా సెట్స్ చూపిస్తున్నాను అనమాట. ఇది బ్లాక్ కలరు, సేమ్ మనకి శారీకి ఎలా అయితే పట్టు బార్డర్ ఇస్తారో సేమ్ పట్టు బార్డర్ అండి. ఇక్కడ వచ్చేసి పీకాకు, ఇక్కడ వచ్చేసి పీకాకు, ఇక్కడ వచ్చేసి ఎలిఫెంటు ఇలా వస్తుంది, ఇక్కడ వచ్చేసి కంచి బార్డర్ తోటి, అండ్ పైవైపు వచ్చేసి ఇలా ఎలిఫెంట్ వచ్చిందనమాట బ్లాక్ కలరు. ప్రతిసారి ఏంటంటే నేను లెహెంగా సెట్సే తెచ్చేదాన్ని, అలా కాకుండా చాలా వరకు ఏంటంటే ఎక్స్ట్రా అడుగుతున్నారు, 3 మీటర్స్ లెహెంగా సరిపోదండి మాకు, 4 మీటర్స్ కావాలి, అండ్ బ్లౌజ్కు 1.5 మీటర్ కావాలి, అండ్ దుపట్టా కూడా 3 మీటర్స్ కావాలి. సో అలా అడుగుతున్నారు, అందుకని ఏం చేశానంటే ఈసారి ఫుల్ థాన్స్ తెచ్చేసాను. ఎప్పుడు థాన్స్ ఉంటాయి, కాకపోతే ఈసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చేసాను అనమాట. దీనికి ఓని అంటే దుపట్టా వచ్చేసి ఇలా మరూన్ కలర్లో తీసేసుకున్నాను విత్ గ్రీన్ బార్డర్తో అనమాట. ఇలా పేరప్ చేసుకోవచ్చు, మీకు అలా వద్దు అనుకుంటే ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు. బ్లాక్ విత్ మెహందీ గ్రీను పెసరపట్టు కలరు అంటారండి, అలాగా ఇలా అయినా పెరప్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్స్ కూడా మ్యాచ్ అవుతాయి, కాకపోతే ఇది పెద్ద బార్డర్ అవుతుంది. ఈ బిగ్ బార్డర్ వచ్చేసి మీటర్ వచ్చేసి కాస్ట్ నేను క్లియర్గా స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ నార్మల్గా అయితే
लहंगा की 3 मीटर्स ब्लौज को 1 मीटर स्मॉल बॉर्डर ओनी वे 2.5 मीटर सेट कॉस्ट स्क्रीन मेदान एक्स्ट्रा कावाली मीटर्स ना सो चूड़ कंफ्यूज अवदी न्लीयर का मेन मेदा डा मेसेजे मैं चपेस्ता इला सैट कावाली इला सैटेकोवच्छ इला सैटे 3 मीटर्स लहंगा 1 मीटर ब्लौज 2.5 मीटर दुपटा वे 1750 रूपी पड़ती लेटर्स मीटर प्रेज वे स्क्रीन मेदान चूँगी 8 मीटर्स अं मीटर्स अंड नैक्स्ट वेपा कदा इप्ड चूपा कदा पेसर पट्ट कलर मेहंदी ग्रीन कलर अटार कलर अन्ट कलर अच्छे चाल बहुत इलांट थॉन्स ना दर चाल उ फुल थॉन्स अन्ट इलांट थॉन्स अभी ना दर चला उ सो मैं कावाली इस्ता एन मीटर्स कावाली इवे मरी इंत बंडील चेयले मग्गल मेद ने कदम इंत बंडील तैयार इंत को क्वांटिटी थॉन्स अभी महा अच्छे 12 मीटर्स 15 मीटर्स रेयर केस 20 मीटर्स इतारनमें इला वस्तु कलर वे चाल बहुत दी सेम अंडी ने मरून दुपटा पेर चेस्ना बहुत मैचिंग नैनी चूसको अगर मैचिंग सो अंदकनी ने मरून दुपटा पेर चेस्ना 3 मीटर्स वे लहंगा 1 मीटर ब्लौज 2.5 मीटर दुपटा 1750 रूपीस इधमे विवाली मीटर्स एन मीटर्स मीटर प्रईज स्क्रीन उ अंड लास्ट वच्चेसी मन की ग्रीन कलर लास्ट सेट अन्नमाट इदी ई पेर तोटे चेस्तुन्नानु इला अन्नमाट लास्ट वच्चेसी इला ग्रीन अंड मेरून कांबिनेशन लो इस्तुन्नानु सेट इला सेट गा कावाली अंटे 3 मीटर्स लहंगा 1 मीटर ब्लौज 2.5 मीटर दुपट्टा वच्चेसी 1750 रूपीस पड़ुतुंदी नेक्स्ट स्क्रीन मीद इस्तानु कास्ट कूडा चूडोच्चु इला सेट गा कावाली अंटे प्रोवाइड चेस्तानु अन्नमाट सेम इप्पुडु चूपिंचिन ग्रीन कलर अंड मेरून कलर अन्नमाट इला वस्तु सैटे सो पै वैप ओनी की इकड बॉर्डर वस्तानी इध चूप कदा ओनी की इकड बॉर्डर वनमेंट ओनीवे अलाक 3 मीटर्स 4 मीटर्स अलावालना इतान इद्त थॉन्स चपाँ कदा थॉन इवनिक एन मीटर्स कावाली कटेस्ता इला थॉन्स अन्ट अं ओनी बॉर्डर अच्छे इला वस्तु अभी क्लियर चूपे को अंकनी क्लियर मल्ल चूपना इला प्लेन वे नीट इकड़ 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 चिन्ह डिजाइन वस्तु इकडे टेंपल बॉर्डर वस्तु चाल बहुत प्रेजेंट फुल ट्रेंडिंग अन्ट पै वैप इला वस्तु मन बॉर्डर वे पै वैप बॉर्डर वे इला वस्तु इक डिजाइन इक टेंपल बॉर्डर तो टोटल कलेक्शन अतमें वीटी में स्क्रीन पे उड़े व्हाट्सएप नंबर थ्रू कांटेक्ट अव्वच्छ थैंक यू।